రాష్ట్రంలో పార్టీలను కరోనా వెంటాడుతోంది. సీఎం కేసీఆర్ కు కరోనా రావడంతో టీఆర్ఎస్ లో కలవరం మొదలైంది. సాగర్ ప్రచారంలో పాల్గొన్న చాలా మంది నేతలకు కరోనా వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, లీడర్లు కోటిరెడ్డి, కడారి అంజయ్యలకు కూడా వైరస్ వచ్చింది. వీళ్లతో పాటు పలువురు కార్యకర్తలు కూడా కరోనాతో బాధపడుతున్నారు. సీఎం బహిరంగ సభ తర్వాత సాగర్లో కేసులు పెరిగాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఎఫెక్ట్ మున్సిపల్ ఎన్నికలపై పడింది. ఇప్పుడు అక్కడ ప్రచారానికి వెళ్లడానికి నేతలు ఆలోచిస్తున్నారు. ప్రచారానికి వెళితే ఎక్కడ కరోనా వస్తుందోననే ఆందోళన నేతల్లో కనబడుతోంది. రాష్ట్రంలో పార్టీలను కరోనా వెంటాడుతోంది. సీఎం కేసీఆర్ కు కరోనా రావడంతో టీఆర్ఎస్లో కలకల మొదలైంది. సాగర్ ప్రచారంలో పాల్గొన్న చాలామంది నేతలకు కూడా కరోనా వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, లీడర్లు కోటిరెడ్డి, కడారి అంజయ్యలకు కూడా వైరస్ వచ్చింది. ఇక వీళ్లతో పాటు పలువురు కార్యకర్తలు కూడా కరోనాతో బాధపడుతున్నారు. సీఎం బహిరంగ సభ తర్వాత సాగర్లో కేసులు పెరిగాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఎఫెక్ట్ మున్సిపల్ ఎన్నికలపై పడింది. ఇప్పుడు అక్కడ ప్రచారానికి వెళ్లడానికి నేతలు ఆలోచిస్తున్నారు. ఇక ప్రచారానికి వెళితే ఎక్కడ కరోనా వస్తుందోననే ఆందోళన నేతల్లో కనబడుతోంది. రెడీగా డీటెయిల్స్ శివ నడికి తెలుసుకుందాం. శివ, ఇటు రాజకీయ పార్టీల నేతల్ని కూడా కరోనా కలవర పెడుతుంది, ఏంటి డీటెయిల్స్ ఏంటి? సాకేత్, కరోనా వేవ్ వన్ టీఆర్ఎస్ లో పెద్దగా ప్రభావం చూపలే, కానీ వేవ్ టూ అయితే టీఆర్ఎస్ నేతను వణికిస్తుందని చెప్పాలి. నిన్న సీఎం కేసీఆర్ కూడా కరోనా పాజిటివ్ రావడంతో టీఆర్ఎస్ నేతలందరూ కూడా ఒకసారిగా భయాందోళనకు గురైనరు. ఎందుకంటే జస్ట్ 14వ తేదీనే సాగర్ ఉప ఎన్నికల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పార్టిసిపేట్ చేసిండ్రు. బహుశా సీఎం కేసీఆర్ కు కరోనా అక్కనే తగిలి ఉంటదన్న చర్చ టీఆర్ఎస్ పార్టీలో ఉంది. అక్కడ వేదిక పైన కూర్చున్న చాలా మంది నేతలు మాస్క్ పెట్టుకోలేదు. సీఎం కేసీఆర్ కూడా చాలా చాలా సేపు, దాదాపు 20-25 నిమిషాల టైం సమయం ఆయన మాస్క్ పెట్టుకోలేదు. చాలా మందితో మాట్లాడినారు, సన్మానాలు ఇట్లాంటివన్నీ కూడా వేదిక మీద జరిగినాయి. ఆ వేదిక మీద చాలా మంది నేతలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్లు, స్థానిక లీడర్లు, ఇట్లాంటి చాలా మంది నేతలు కూడా, దాదాపు 50-60 మంది నేతలు ఆ వేదిక మీద ఉన్నారు. బహుశా ఇంకా ఈ సాగర్ ఉప ఎన్నికలు వేదికగా టీఆర్ఎస్ నేతలు చాలా మంది కరోనా బారిన పడ్డారు. అంతకుముందే ప్రచారంలో ఉన్న 100ల మంది కార్యకర్తలకి కరోనా సోకింది. అక్కడ మండలాలకు ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత నియోజకవర్గాల నుంచి, సొంత జిల్లాల నుంచి 100ల మంది కార్యకర్తలను తీసుకొచ్చి సాగర్ ఎన్నికల్లో ప్రచారంలో వాడుకున్నారు. ఆ ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలకి చాలా మందికి కరోనా వచ్చింది. ఒక్కొక్క గ్రూప్ లో దాదాపు 20-30 మందికి కార్యకర్తలకు కరోనా వచ్చింది. ఇంకా చాలా మందికి సింప్టమ్స్ ఉన్నా కూడా టెస్టులు చేసుకోలేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత జిల్లాలకు పోయినారు. కొంతమంది ఐసోలేషన్ లో ఉన్నారు, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది ఇంకా బయట ఫ్రీగానే ఉన్నారని కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇంకా సాగర్ లో పోటీ చేసిన నోముల భగత్ ఫ్యామిలీకి కరోనా వచ్చింది. తర్వాత టీఆర్ఎస్ నేతలు కడారి అంజయ్య, ఆయనకు కరోనా వచ్చింది. ఎంసీ కోటిరెడ్డికి కరోనా వచ్చింది. ఇట్లా చాలా మంది నేతలకు కరోనా వచ్చింది. ఇంకా చాలా మంది నేతలు ఇంకా సింప్టమ్స్తో ఉన్నారు. వాళ్ళందరికీ టెస్టులు చేస్తే చాలా మందికి కరోనా సోకే అవకాశం అయితే కనిపిస్తుంది. హైదరాబాద్లో అయితే హైదరాబాద్ కేంద్రంగా టీఆర్ఎస్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు, కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. కేవలం సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలోనే టీఆర్ఎస్ నేతలకు అందరికీ కూడా కరోనా వచ్చినట్టుగా క్లారిటీగా కనిపిస్తుంది. ఈరోజు మంత్రి ఈటెల రాజేందర్ సూర్యాపేట వెళ్లారు. సూర్యాపేటలో ఈ కరోనాకు సంబంధించిన అంశం మీద అక్కడ సమీక్ష చేశారు. స్థానిక నేత, స్థానిక ఎమ్మెల్యే, నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే జగదీశ్వరితో పాటు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఆ సమావేశానికి వచ్చిండ్రు. వాళ్ళందరి ఆరోగ్యం అడిగి తెలుసుకున్నారు. వాళ్ళ కింద స్థాయి కార్యకర్తల పరిస్థితి కూడా ఆ ఎమ్మెల్యే, మంత్రి వాళ్ళందరూ కూడా చెప్పిండ్రు. వాళ్ళ దగ్గర ప్రచారం చేసిన వాళ్ళకి చాలా మంది కరోనా వచ్చిందని. ఇంకా బహిరంగ సభలో వచ్చిన వాళ్ళకి, జనాలకి అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ తెలియదు. బహుశా సాగర్లో చాలా కేసులు పెరిగిపోతున్నాయి, అవన్నీ కూడా ప్రచారం మహత్యమే. ఆ ప్రచారానికి వచ్చిన వాళ్ళు లేకపోతే బహిరంగ సభకు వచ్చిన వాళ్ళకే ఈ కరోనా వచ్చి ఉంటుందన్న అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. సీఎం కేసీఆర్ కు కరోనా రావడంతో బహుశా ఆ వేదిక మీద ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఐసోలేషన్ పోతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఏమాత్రం సింప్టమ్ ఉన్నా తొందరగా చెక్ చేయించుకొని ఒకవేళ పాజిటివ్ ఉంటే ఐసోలేషన్ కోల్డము, హాస్పిటల్ చేరడము, ఇలాంటి ప్రయత్నాల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ వేవ్ వన్ ఉన్నప్పుడు టీఆర్ఎస్లో ఇంతగానం ఎవరికి రాలేదు. అట్ ద సేమ్ టైము వ్యాక్సినేషన్ కూడా టీఆర్ఎస్లో చాలా తక్కువ మంది వేసుకున్నట్లుగా కనిపిస్తుంది. సాకేత్, సీఎం కేసీఆర్ వ్యాక్సినేషన్ వేసుకున్నారో వేసుకోలేదో తెలియదు. ఇప్పటిదాకా అఫీషియల్గా లేదంటే అన్అఫీషియల్గా కేసీఆర్ వ్యాక్సినేషన్కి సంబంధించిన సమాచారం ఇప్పటికి బయటికి ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం కేటీఆర్ కూడా వ్యాక్సిన్ వేసుకోలేదు. హరీష్ రావు వ్యాక్సిన్ వేసుకున్నారు, కవిత వ్యాక్సిన్ వేసుకున్నారు, సంతోష్ వ్యాక్సిన్ వేసుకున్నారు,
ఇంకా కొద్దిమంది నేతలు కూడా వ్యాక్సిన్ వేసుకున్నారు. కానీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా వ్యాక్సిన్ వేసుకోలేదు. ఇంకా చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వ్యాక్సినేషన్ వేసుకోలేదు. వనపర్తి ఎమ్మెల్యే మంత్రి నిరంజన్ రెడ్డి కూడా కొద్ది రోజుల క్రితమే కరోనా వచ్చింది. ఇంకా ఆయన ఐసోలేషన్లో ఉన్నారు. ఇంకా ఆయన బయటకు కూడా రాలేదు. మొత్తానికైతే కరోనా వేవ్ టూ టీఆర్ఎస్లో నేతలకైతే భయాన్ని సృష్టించింది. సీఎం కేసీఆర్కే కరోనా రావడం అనేది అయితే టీఆర్ఎస్ పార్టీలో ఒకసారిగా అందరినీ షాకు గురి చేసింది. వేవ్ వన్ అంతా చాలాసార్లు సీఎం కేసీఆర్కు కరోనా వచ్చింది. ఆయన ఫామ్ హౌజ్లో ఉన్నారు 15 రోజుల పాటు. ఖచ్చితంగా ఆయన 10 రోజుల పాటు ఎవరు కనబడకుండా ఫామ్ హౌజ్లో ఉన్నారంటే కరోనా వచ్చి ఉంటుంది. ఇట్లాంటి చర్చలు చాలా జరిగినాయి. కానీ ఇప్పుడు మాత్రం అఫీషియల్గా వాళ్ళు టెస్ట్ చేసుకొని సమాచారం ఇచ్చిండ్రు. సీఎం కేసీఆర్కు ఇప్పుడు కరోనా వచ్చినట్టుగా టీఆర్ఎస్ నేతలందరూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా కరోనా వేవ్ టూ టీఆర్ఎస్లో మాత్రం అలజడి సృష్టించింది. నేతలందరూ కూడా చాలా భయంతో ఉన్నారు. వాళ్ళంతా ఏమాత్రం సిమ్టమ్ ఉన్నా వెంబడే టెస్ట్లకు వెళ్ళి కరోనా వచ్చిందా లేదా తెలుసుకొని అవసరమైతే ఐసోలేషన్ లేకపోతే హాస్పిటల్ ఏదో ఒకటి వెళ్ళి ఈ కరోనా నుంచి బయటపడాలని మాత్రం నేతలు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సాకిబ్, థ్యాంక్ యూ శివ.